ప్రైజ్దల దేవునికి స్తోత్రములు. ప్రభువునందు ప్రేమైన శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. ఇప్పుడు పాస్టర్ రెవరెండ్ కె సోలమనయ్య గారు దైవ వర్తమానమును అందిస్తారు. ఆదికాండము 41వ అధ్యాయము 40వ వచనము నుండి 44వ వచనం వరకు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతని నియమించను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు. మీ దీనదాసుడైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకుని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. పొంచి ఉన్న సాతానును, అంధకార చీకటి శక్తులను, దురాత్మలను, వాటి క్రియలన్నిటినీ, ప్రతి విధమైన అల్లరి, ప్రతి వ్యతిరేకతలన్నింటినీ నజరేడని యేసు నామములో బంధించి లయపరుస్తున్నాను తండ్రి. పరలోకమందు బంధించి లయపరిచినందుకు స్తోత్రములు. మీ సన్నిధి మాతో ఉంచండి. అల్ఫా ఒమేగైన దేవ, ఆద్యంతలు మీరే తోడుగుండి సహాయం చేయండి. మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. గత కొన్ని వారాలుగా మనము దేవుడైన యెహోవా చేత ఆశీర్వదించబడిన వారి జీవితాలు, వారిలో ఉన్నటువంటి సుగుణాలను ధ్యానిస్తూ ఉన్నాం. వారు దేవునికి ఏ విధంగా ప్రియులైన బిడ్డలుగా జీవించి దేవుని చేత ఆశీర్వదించబడ్డారో మనము ధ్యానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు యోసేపును ఆశీర్వదించిన దేవుడు అనే అంశాన్ని మనము ధ్యానించుకుందాం. గత వారంలో యాకోబును గురించి కూడా మనం ధ్యానించాం. యాకోబు పరలోక తండ్రి ఎదుట యథార్థంగా తను తాను ఒప్పుకొని యెహోవా చేత ఆశీర్వదించబడ్డాడని మనము నేర్చుకున్నాం. యథార్థత లేకుండా దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేమని మనము తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో యోసేపును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో మనము చదివాం. యోసేపును క్రమక్రమముగా ఆశీర్వదిస్తూ దేవుడు కడకు అతన్ని ఐగుప్తు దేశానికే రాజంతటి వాణ్ణి దేవుడు చేశాడనమాట. ఫరో రాజే చెప్తున్నాడు ఇప్పుడు మనం చదివిందంతా. నేను సింహాసన విషయంలోనే నీకంటే పైవాణ్ణంతే, నీ సెలవు లేకుండా ఎవరు చెయ్యి కదిలించడానికి లేదు అని చాలా స్పష్టంగా ఆయన తెలియచేశాడు. మరొకసారి ఆ మాట చదువుతాం. 44వ వచనంలో,
మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడు తన చేతినైననో కాలినైననో ఎత్తకూడదని చెప్పాడు. అంత గొప్పగా దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. ఒక దాసుడుగా అమ్మబడినటువంటి యోసేపు ఐగుప్తు దేశానికే రాజు తరువాత అధిపతిగా నియమించబడ్డాడు. యోసేపు ఆశీర్వదించబడమే కాకుండా యోసేపు ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా మనము బైబిల్లో చూస్తాం. దేవుడైన యెహోవా అబ్రహామును పిలిచింది అదే. అబ్రహామును పిలిచి తెలియజేసిన విషయం కూడా అదే. ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో చెప్పాడు. హల్లెలూయా. చూచారా, నువ్వు ఆశీర్వదించబడతావు. అంతమాత్రం కాదు, నీ వలన సర్వలోకములో ఉన్న సర్వ జాతుల వారు, సకల వంశపు వారు ఆశీర్వదించబడతారని తెలియచేశాడు. యోసేపు ఎవరు? అబ్రహాము, అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారుల్లో 11వ వాడు యోసేపు. హల్లెలూయా. కాబట్టి అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ప్రకారము అబ్రహాము ఆశీర్వదించబడినవాడుగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, అలాగే ఆయన సంతతి ఈ ప్రపంచంలో, ఈ లోకములో ఆశీర్వదింపబడిన వాళ్ళుగా, అంతమాత్రం కాకుండా సకల జాతులకు ఆశీర్వాదకరంగా చేయబడినటువంటి వారు అలాంటి వాగ్దానం పొందుకున్నారు. నీవు నేను కూడా అంతే. ఒకప్పుడు మనము ఇజ్రాయేలుతో సహపౌరులం కాదు. వాగ్దాన నిబంధనల్లో, అనగా ఇజ్రాయేలులకు దేవుడు చేసిన వాగ్దాన నిబంధనల్లో పాలుభాగస్థులం కాదు మనం. అయితే మన ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు ద్వారా, ఆయన రక్తము ద్వారా మనలను విమోచించి మనలను ఇజ్రాయేలులతో సహపౌరులుగా, ఏక కుటుంబీకులుగా, దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాలలో పాలుభాగస్థులుగా అయ్యేటట్టు దేవుడు చేశాడనమాట. చూడండి, అపొస్తలైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనాన్ని నుంచి 14వ వచనం వరకు మనం చదువుకుందాం. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయుండి క్రీస్తుకు దూరస్తుల ఇంటిదని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. హల్లెలూయా. ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. హల్లెలూయా. చూచారా, దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా
మనందరిని కూడా ఏకం చేశాడనమాట. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలులకు ఏ వాగ్దానాలు, ఏ యొక్క నిబంధనలు ఉన్నాయో, హల్లెలూయా, వారు ఏ వాగ్దాన ఫలం అనుభవిస్తున్నారో అదే వాగ్దాన ఫలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు మనకు కూడా ఆ భాగ్యం దొరికిందనమాట. అవి మనం అనుభవిస్తున్నాం వాళ్ళ వలె. కాబట్టి యోసేపు అబ్రహాం సంతానం, ఇశ్రాయేల్ సంతానం, హల్లెలూయా. కాబట్టి యోసేపు ఆశీర్వదించబడ్డాడు, ఫరో అంతటి వాడుగా ఆశీర్వదించబడ్డాడు, హెచ్చించబడ్డాడు. అంతమాత్రం కాదు, ఫరో దేశానికి అంతటికీ ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అంతమాత్రం కాదు, ఫరో ఏలుతున్నటువంటి ఆ యొక్క ఐగుప్తు దేశపు చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాడు అన్నమాట. ఇంకా చెప్పాలంటే అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి లోకములో ఉన్నటువంటి సకల జనులకు యోసేపు ఆశీర్వాదకరంగా ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. ఇదే విధంగా మన ప్రభు యేసుక్రీస్తునందు నీవు నేను ఆశీర్వదించబడిన వారంగా ఈ లోకములో సకల జనులకు ఆశీర్వాదకరంగా చేయబడినటువంటి వారమని మనం తెలుసుకోవాలా. హల్లెలూయా. ఆ యొక్క ధన్యత, భాగ్యాన్ని దేవుడు తన ప్రియకుమారుడు మన ప్రియ ప్రభు అయిన యేసయ్య ద్వారా కలుగ చేశాడు. ఇది మనము దృఢంగా నమ్మి మనము ఆశీర్వదించబడిన వారమని, సర్వలోక ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉన్నవారమని, అది క్రీస్తు యేసునందు మనకు ఆ భాగ్యం దొరికిందని మొదట మనం నమ్మి దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ స్వతంత్రించుకొని ఈ లోకము ఎదుట ఆశ్రయించబడిన వారంగా మనము సూచనగా కనపడాల. అంతమాత్రం కాకుండా ఈ లోకములో ఉన్నటువంటి వారందరికీ కూడా వీరు ఆశీర్వాదకరంగా చేయబడిన వారు అని వారు నమ్మే విధంగా మనము సూచనగా ఆశీర్వదించబడిన వారికి తగిన విధంగా మనము ఉండాలని ఈ మాటలు నేను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. అది మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఆ భాగ్యం మనకు కలిగింది. ఇది యేసుపు ఆ విధంగా దేవుని చేత ఆశీర్వదించబడడానికి, దేవునికి ప్రియులైనటువంటి పిల్లలై దీవించబడాలని మనము కొద్ది రోజులుగా ధ్యానిస్తున్న ప్రకారము యోసేపు దేవునికి ఏ విధంగా ప్రియమైన వాడుగా, ప్రియమైనటువంటి బిడ్డగా ఉన్నాడో మనము కొన్ని లేఖనాలు యోసేపు జీవిత చరిత్రలో నుంచి మనము తెలుసుకుందాం. హల్లెలూయా. మొదటిగా మనం చదివినటువంటి వాక్య భాగంలో యోసేపును ఆశీర్వదించిన దేవుడు అని మనము చెప్పుకున్నలాగున యోసేపులో ఉన్న అతి ప్రధానమైనటువంటి ఒక లక్షణం ఏమిటంటే ఆదికాండము 37వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను, జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. ఇక్కడ యోసేపు జీవితంలో ఒక మంచి లక్షణాన్ని మనం ఇక్కడ చదివాం. హల్లెలూయా. తన సహోదరుల చెడుతనాన్ని గూర్చి తండ్రి యొద్దకు ఆ సమాచారాన్ని తెచ్చేవాడు అనమాట. ఇది మంచి లక్షణం అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. యోసేపు యొక్క అన్నలు చేస్తున్నటువంటి చెడుతనం అన్నమాట, దానిని తండ్రికి తెలియజేస్తా ఉన్నాడు.
ఇది మంచిదా? ఏ విధంగా మంచిది? ఎందుకు మంచిది? తండ్రి వారిని సరిదిద్దడానికి ఎంతైనా అవసరము, కానీ ఆ తప్పు చేసే వాళ్ళు, ఆ చెడు నడతలు నడిచే వాళ్ళు, ఆ చెడు చేసే వాళ్ళకి బహు కోపం వచ్చేస్తుంది. ఏమంటే చాడీలు చెప్పేస్తున్నావు పోయేనని కోప్పడతారు, కక్ష పెట్టుకుంటారు, ఇంకా వీలైతే కొడతారు, ఏమైనా చేసేస్తారు అన్నమాట. చాడీలు అంటే అర్థం ఏమిటంటే ఒకనికి అపకీర్తి కలిగ చేయడానికి, అంటే అతని గౌరవాన్ని మంటగలపడానికి, అతని అగౌరవాలు చేయడానికి, లేకపోతే అతనిని, అతని కుటుంబాన్ని పాడు చేయడానికి చెప్పేటటువంటి అబద్ధాలు అన్నమాట చాడీలు అంటే. యోసేపు చాడీలు కాదు ఇక్కడ చెప్పేది, వాళ్ళ అన్నలను అగౌరవపరచడానికి, అపకీర్తి కలిగి చేయడానికి, తన సహోదరులను నాశనం చేయడానికి చాడీలు కాదు యోసేపు చెప్తుండేది, సత్యమే చెప్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. వారు ఏ ఏ చెడు నడతలు నడుస్తున్నారో, ఏ చెడు చేస్తున్నారో, ఆ విషయాలు ఉన్నవి ఉన్నట్టుగా తండ్రికి ఆ సమాచారాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇది ఆశీర్వదించబడడానికి ఒక ప్రధానమైనటువంటి మెట్టు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీవు నేను ఆశీర్వదించబడాలంటే ఎవరైనా మన సహోదరులు, మన కుటుంబస్తులు, వాళ్ళు ఎవరైనా సరే, పెద్దలు కానీ చిన్నలు కానీ తప్పు చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన పెద్దలకు, ఆ ఇంటి యజమానుడికి, ఆ యజమానురాలకి చెప్పడం అనేది ఎంతైనా ఆశీర్వాదకరమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. ఆ చెప్పేవానికి ఆశీర్వాదం. కొన్ని లేఖనాలు మనం చూద్దాం బైబిల్లో. తిమోతికి అపోస్తలైన పౌలు గారు రాసిన మొదటి లేఖలో 4:13 చూడండి. నేను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము. చూచారా ఏమంటున్నాడు? హెచ్చరించటానికి. హల్లెలూయా. ఆ మాట ఉంది, ఎంత స్పష్టంగా రాస్తున్నాడు చూడండి, హెచ్చరించటానికి. హల్లెలూయా. ఒకరు చెడు నడతలు నడుస్తున్నప్పుడు, చెడు చేస్తున్నప్పుడు, తప్పు చేస్తున్నప్పుడు ఆ సమాచారము దానికి సంబంధమైన పెద్దలకు తెలియచేస్తే వారు వారిని హెచ్చరించటానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి అది మంచి లక్షణము. హల్లెలూయా. వారు చేసేది తప్పని తెలియజేయడానికి, ఇప్పుడు ఒకడు చేసేది తప్పని తెలియచేయకపోతే వాడు దాంట్లో కొనసాగిపోతాడు కదా. కాబట్టి కొందరు వారు చేసేది తప్పని తెలియకుండా చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు, అది తప్పని తెలియచేసినప్పుడు వాడు సరిదిద్దుకోగలడు. చూడండి, తిమోతికి రాసిన 2:2 ఒకసారి చదువుతాం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. చూసారా ఎంత చక్కగా చెప్తున్నాడండి? ఖండించటానికి, గద్దించటానికి, బుద్ధి చెప్పడానికి అది ఎంత ఉపయోగపడుతుంది. చాలామంది దాచిపెట్టి 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 పిల్లరా గోరంతటి దాన్ని గొడ్డలంతగా చేసి, ఆ గోరంత సమస్యను తెలియజేసి దానిని పరిష్కరించుకోనియకుండా దాన్ని అలాగే దాచిపెట్టి దాచిపెట్టి గొడ్డలంతగా చేసి ఎంతో నష్టపోయిన వాళ్ళు, ఎంతో నశించిపోయిన వాళ్ళు, అనేక మంది జీవితాలు
భయంకరంగా పతనమైపోయినటువంటి పరిస్థితులు, అనేక కుటుంబాలు భయంకరంగా బట్టబయలై వారి పాపము నాశనమైపోయిన వాళ్ళు, అనేక కాపురాలు కూల్చుకున్న వాళ్ళు ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే ఆ చెడు తనము ఆ పాపము పడచూపినప్పుడే దానికి సంబంధమైన పెద్దలకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు దానిని తెలియచేయాలి. వారికి సంబంధమైనటువంటి పెద్దలకు, నాయకులకు, యజమానులకు, గురువులకు, ఎవరో దానికి సంబంధమైనటువంటి పెద్దలు, వారికి ఆ సమాచారము తెలియజేయట ఎంతైనా మేలుకరమని మనము గ్రహించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమో నాకెందుకులే అనుకుంటారు చాలా మంది ప్రియులరా. దానివల్ల ఏమో నాకెందుకులే అనుకుంటున్నావు, నువ్వు మాత్రం ఆశీర్వదించబడవు. యోసేపు ఏమోలే అన్నలు ఎట్టన్నా పోని అనుకోలే. యోసేపు తన అన్నలు, సహోదరులు చేస్తున్న చెడుతనమును గురించిన ఆ చెడ్డ సమాచారం అంతా తండ్రికి చారవేశాడు. యోసేపు బహుగా ఆశ్రయించబడిన వాడుగా మనం చూస్తున్నాము. అందుకనే ఆ పడ చూపినప్పుడే, ఆ యొక్క చిగురుగా ఉన్నప్పుడే దానిని తీసివేసేయాలి. ఆ పనికిరాని తీగ ప్రారంభమైనప్పుడే దానిని తీసివేయాలి. ఆ సమాచారాన్ని తీసివేసే వారికి తెలియజేయాలి. గద్దించి బుద్ధి చెప్పి సరిదిద్దే ఆ పై నాయకులకు, అధికారులకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు, వారికి సంబంధమైనటువంటి ఆ పెద్దలకు తెలియజేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అందుకని మహాజ్ఞాని అయిన సొలొమోను రాజు రాసిన ఒక అద్భుతమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము 22:6 చూస్తే అక్కడ ఒక శ్రేష్టమైన సంగతి ఆయన రాస్తాడు. మనకందరికీ బాగా కంటత కలిగిన వచనం అది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. వాడు నడుస్తున్న నడత చెడ్డదని తెలియక నడుస్తున్నాడు. వాడికి మనము ఆ చిన్న వయసులోనే వారికి మనం తెలియచేసినప్పుడు, ఇదిగో నాయన ఇది తప్పు, ఇది చెడు, అది నువ్వు చేయకూడదు, అలా నువ్వు నడవకూడదు అని వాని బాల్య వయసులోనే వానికి తెలియజేసినట్లయితే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడంట. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపడతాం. హల్లెలూయా. జరిగే భయంకరమైన పొరపాటు ఏమిటి? వాడు పిల్లోళ్ళే పోని అలా మనం వదిలిపెట్టి మనము ఎంతో భయంకరమైన తప్పు చేస్తున్నాం. దానివల్ల మనము ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నాం. ఆ బిడ్డలను సరైన త్రోవలో, ఆశీర్వాద మార్గములో, పరిశుద్ధ మార్గములో, నీతి మార్గములో వాళ్ళు నడిచేదానికి సరైనటువంటి మార్గాన్ని వారికి చూపినందువల్ల, ఆ బాల్య వయసులోనే వాళ్ళు సరిదిద్దనందువల్ల, వారికి సరైన నడత నేర్పనందువల్ల, పోనీలే అని వాళ్ళు వదిలిపెట్టినందువల్ల వాళ్ళు పతనం అవడమే కాదు, అట్టి మనము కూడా ఆశీర్వాదాలు కోల్పోతున్నాం, మనం కూడా పతనమైపోతున్నాం అనేది ఎంతైనా వాస్తవం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే మహాజ్ఞాని సొలొమోను రాజు చెప్తున్నాడు, బాలుడు నడవవలసిన త్రోవలను వారి బాల్య వయసులోనే తెలియదు. అందుకనే అది పొడ చూపిన వెంటనే, ఆ విషయం నీకు తెలిసిన వెంటనే నువ్వు చాలా జాగ్రత్త పడాలి. నాకెందుకులే అని నువ్వు అనుకోకూడదు. దానికి తగిన వాళ్ళకు దాన్ని చెప్పాలా? ఒకవేళ అవమానం కలగని, నాకు అవమానం కలిగింది చాలా సార్లు అట చెప్పి, పర్వాలే నువ్వు నీతిమంతుడివా, నువ్వు ఒక భయంకరుడివి, నువ్వు ఒక తిట్టవి, కానీ నువ్వు ఒకరి మేలు కొరకు దానికి సంబంధమైన వాళ్ళతో చెప్పు. నిన్నేమన్నానే కాక డైరెక్ట్గా వాళ్ళకి చెప్పాక,
వాళ్ళకి సంబంధమైన పెద్దలకి చెప్పాల. తర్వాత నీ మీద ఆ యొక్క పాపం ఉండదు. నువ్వు కనుక తెలిసి కూడా దాన్ని దాచిపెట్టినట్లయితే నీవు లెక్క చెప్పాల్సి వస్తుంది దేవునికి అన్న వాక్యాన్ని బట్టి సోదర్ సుకుమార్ వచ్చి వాక్యానుసారంగా చిన్న ప్రార్థన చేస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు గొప్ప దేవుడు నాయన, మీకు స్తోత్రం నాయన. మీరు మమ్మల్ని సరిచేసే దేవుడు ప్రభా, మమ్మల్ని మీరు ప్రభా నాయన భద్రపరిచే దేవుడు నాయన ప్రభా, మమ్మల్ని మీరు ఆశీర్వదించే దేవుడు ప్రభా, మీకు స్తోత్రం నాయన. యోసేపుని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, యోసేపుని మీరు ఆశీర్వదించారు నాయన, మీకు స్తోత్రం నాయన ప్రభా. యోసేపులో ప్రభా ఒక శ్రేష్టమైనటువంటి ప్రభా నాయన మంచి గుణాన్ని ప్రభా ఈరోజు మాకు తెలియచేశారు నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన చెడుతనాన్ని ఏమాత్రము కూడా దాచిపెట్టకుండా ప్రభా నాయన దానిని ప్రభా స్తోత్రం నాయన ప్రభా సరిచేయడానికి దానిని ప్రభా నాయన దానికి సంబంధించిన పెద్దలకు తెలియచేయాలని ప్రభా. యోసేపు అన్నల యొక్క చెడుతనాన్ని తండ్రికి తెలియచేసినట్టుగా ప్రభా నాయన మేము కూడా ప్రభా స్తోత్రం నాయన ప్రభా అలాగూ నాయన చెడుతనంలో ఉన్న వారిని సరిచేయడానికి ప్రభా నాయన వారి పెద్దలకు తెలియచేయాలని వారి కొరకు ప్రార్థన చేయాలని ప్రభా నాయన మీరు ఇచ్చినటువంటి వాకులు కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రం నాయన. ఎందుకంటే పాపము నాయన ప్రభా అది నాయన మమ్మలను ప్రభా నాశనంలోనికి ప్రభా మరణంలోనికి తీసుకుపోతుందని ప్రభా ఎన్నో విషయాలు మాకు తెలియచేశారు ప్రభా, మీకు స్తోత్రం నాయన ప్రభా. నాయన ప్రభా మేము ఏమాత్రం కూడా రాజీ పడకుండా ప్రభా స్తోత్రం నాయన ఆ పాపంలో ఉన్న వారికి నాయన ప్రభా నాయన వారి కొరకు ప్రార్థన చేస్తూ నాయన వారికి సరిదిద్దడానికి నాయన అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు ఇచ్చిన వాక్కులు కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రం నాయన ప్రభా. అంత మాత్రమే కాకుండా ప్రభా మేము నాయన ప్రభా నాయన ప్రభా సొలొమోను మహారాజు అడిగిన రీతిగా ప్రభా మేము కూడా ప్రభా స్తోత్రం నాయన ప్రభా వివేచన వరాన్ని ప్రభా పొందుకొని ఉండాలని ప్రభా మీరు సెలవిచ్చారు నాయన, మీకు స్తోత్రం నాయన ప్రభా. మా కుటుంబాల్లో ప్రభా నాయన ఉన్నవారిని ప్రభా అలాగే సంఘంలో ఉన్నవారిని ప్రభా నాయన అందరూ కూడా వివేచించే వరము నాయన మాకెంత అవసరమైనదో ప్రభా, మీకు స్తోత్రం నాయన ప్రభా. నాయన కనికరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన, వివేచన వరము కలిగి ప్రభా అందరిని కూడా ప్రభా స్తోత్రం నాయన సరైన మార్గంలో నడిపించే నాయన కృపను ప్రభా నాయన మీరు మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా, మీకు స్తోత్రం నాయన. మీరు ఇచ్చినటువంటి వాకులు కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే ప్రభా నాయన ఇలాంటి భయంకరమైన పాపంలో ఉన్నారో ప్రభా వారి కొరకు ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా స్తోత్రం నాయన. అలాంటి వారందరిని కూడా విడుదల చేయండి ప్రభా స్తోత్రం నాయన ప్రభా. తల్లిదండ్రులకు లేకపోతే నాయన ప్రభా నాయన సంబంధించిన ప్రభా పెద్దలకు తెలియజేపినప్పుడు ప్రభా వారు నాయన ప్రభా నాయన నాయన సరిచేయడానికి నాయన మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా స్తోత్రం నాయన ప్రభా. నాయన యోసేపు కలిగిన శ్రేష్టమైనటువంటి ప్రభా నాయన సుగుణాన్ని ప్రభా మాకు మీరు ప్రసాదించమని ప్రభా స్తోత్రం నాయన. మీ నామదైన స్థలకు మమ్మల్ని అందరిని కూడా అప్పగించుకుంటూ మీ నామానికే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొని చిన్నాము పరమ తండ్రి, ఆమే. నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, నా అంతరంగముననున్న సమస్తమ ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము, ఆమే. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకందరికి తోడై దీవించి ఆశీర్వదించు కాచి కాపాడునుగాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యూ. మీరు ఈ దైవవర్తమానమును విని దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: రెవరెండ్ కె సోలమనయ్య గారు, షకీనా గాస్పల్ ప్రేయర్ ఫెలోషిప్, ఎల్లవారి దిన్నె, 13th Division, చింతారెడ్డిపాలెం, నెల్లూరు 2. మా సెల్ నెంబర్ 9949152851. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమెన్.